గట్కేసర్ మండల పరిధి ఏదిలాబాద్ గ్రామంలో గల శ్రీ గోదా సమేత అండల్మన్నారు రంగనాయక స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగలా జరిగింది. సంక్రాంతి పర్వదినం రోజు శ్రీ అండల్మన్నారు రంగనాయక స్వామి ఆలయ ఆవరణంలో మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి కళ్యాణం జరిపించారు. ధనుర్మాస ముగింపు సందర్భంగా శ్రీ గోదా సమేత రంగనాయక స్వామిల ఉత్సవ మూర్తులకు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. పలువురు దంపతులు విచ్చేసి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించుకున్నారు. మండలం నుంచే గాక హైదరాబాద్ చుట్టుపక్కల నుండి భక్తులు విచ్చేసి కళ్యాణం తిలకించారు. ధర్మకర్తలు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి గీతారెడ్డితో పాటు నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణాన్ని తిలకించారు. ముందు రోజు రాత్రి అద్దాల మేడలో నిర్వహించిన పరమ పదోత్సవం గోవింద నామస్మరణలతో మార్మోగింది. ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించగా భక్తుల సేవలో పాల్గొన్నారు. ఆలయంలో గత నెల రోజులుగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. ¡Gracias!